చిత్రపూర్ అనే పేరుగల ఒక ఊర్లో భద్రంగి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక కుమ్మరి. అతను మట్టితో రకరకాల బొమ్మలు చేసి పిల్లలకు అమ్మేవాడు. ఒకరోజు అతని కొడుకు పింటూ అక్కడికి వచ్చాడు. ఇంకా ఇలా అన్నాడు, నాన్నగారు, నాకు కూడా ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కావాలి. నా స్నేహితుడు సునీల్ ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. అది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఒక వారం వరకు వస్తుంది. మీరు నా కోసం కొంటారు కదా నాన్నగారు? దాని ఖరీదు ఎంత బాబు? సునీల్ చెప్పాడు అది 10,000 రూపాయలని. పింటూ, సునీల్ నాన్నగారు ఒక పెద్ద కాంట్రాక్టర్. నేనేమో బొమ్మలు చేసుకునేవాడిని. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొనగలను? ఒక పని చేస్తాను, నేను నీకు రకరకాల మట్టి వాహనాలు చేసి ఇస్తాను. నువ్వు వాటితో ఆడుకో, సరేనా బాబు? నేను అందమైన బొమ్మలు కూడా చేసిస్తాను, నువ్వు బాధపడకు బాబు. అలాగే నాన్నగారు. చాలా కష్టపడి భద్రంగి మట్టి మోటార్ బైక్ జీప్ స్కూటర్ చేసి ఇస్తాడు. పింటూ చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజే పింటూ తన స్నేహితులందరికీ చూపించడానికి మట్టి బైక్ తీసుకెళ్తాడు. అది సునీల్ చూడలేకపోయాడు. ఇక తన ఎలక్ట్రిక్ బైక్తో పింటూ మట్టి వాహనాన్ని దిగుతుంటాడు. ఇక పింటూ మట్టి వాహనం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. పింటూ చాలా బాధపడతాడు. ఇక ఆ విషయం పింటూ తన తండ్రికి చెప్తాడు. పింటూ, ఈసారి నీకు నేను బలమైన జీప్ని తయారు చేసి ఇస్తాను, సరేనా? అలా చెప్పి రాత్రికి రాత్రే ఒక బలమైన మట్టి జీప్ చేసి ఇస్తాడు. ఇక పింటూ ఆ జీప్ని సునీల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మళ్ళీ అతని బైక్తో జీప్ని గుద్దడానికి చూస్తాడు. అలా అతను వేగంగా వచ్చి పింటూ జీప్ని గుద్దుతాడు. ఈసారి సునీల్ బైక్ విరిగి కింద పడిపోతుంది. ఇక సునీల్ ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు, పింటూ అనే నా స్నేహితుడు ఒకడు జీప్తో వచ్చి నా బైక్ని గుద్ది విరగొట్టేశాడు. మీరు త్వరగా తనని ఏదో ఒకటి చేయండి నాన్నగారు. అలా అబద్ధం చెప్తాడు. అప్పుడు సునీల్ తండ్రి విశాల్ ఒక జేసీబీ తీసుకుని పింటూ ఇంకా భద్రంగి దగ్గరికి వెళ్ళి అన్ని బొమ్మలు ఇంకా అతని ఇల్లుని కూడా పడగొట్టేస్తాడు. అప్పుడే భద్రంగి ఇలా అన్నాడు, విశాల్ గారు, మీరైతే పెద్దవారు కదా, కాస్త తెలివితో ఆలోచించాలి కదా. వాళ్ళు చిన్నపిల్లలు, మీరు కూడా అలా చేయడం మంచిది కాదు. మీరు వెంటనే క్షమాపణ చెప్పేసి వెంటనే నా ఇంటిని బాగు చేయించండి. అరే ఓ వెళ్ళో, నేను నిన్ను క్షమాపణ అడగడమా? జరగనే జరగదు. అయితే సరే, ఒక షరతు పెడతాను. నేను రేపు వచ్చి మీ ఇంటిని మరియు జేసీబీని పడగొట్టకపోతే నా పేరు భజరంగే కాదు. అలా మరుసటి రోజే ఒక పెద్ద బలమైన మట్టితో జేసీబీ చేసి భద్రంగి విశాల్ ఇంటికి వెళ్తాడు. ఇక ఒక్క క్షణంలోనే విశాల్ జేసీబీని విరగొట్టేస్తాడు. ఆ జేసీబీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇక విశాల్ పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందు భద్రంగిని క్షమాపణ అడుగుతాడు. ఇక భద్రంగికి ఒక కొత్త ఇల్లు కూడా కట్టిస్తాడు. అప్పటి నుంచి భద్రంగి ఇంకా పింటూ ఆనందంగా కొత్త ఇంట్లో ఉంటున్నారు. కానీ భద్రంగి రకరకాల మట్టి బొమ్మలు చేయడం వదులుకోలేదు. భూగర్భంలో పెట్రోల్ బావి. రాజానగర్ అనే ఊరిలో శంకర్ అనే ఒక జమీందారు ఉండేవాడు. అతను చాలా అత్యాసపరుడు, ఇంకా దుర్మార్గుడు. అతనికి ఎప్పుడు కూడా భూమి అంటే మోజు ఉండేది. ఊరి రైతులకి ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇచ్చి దానిని తీర్చడానికి చాలా తక్కువ రోజుల సమయం ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళ భూమి ఆక్రమించడానికి. అదే ఊరిలో విశాల్ అనే ఒక రైతు ఉండేవాడు. అతనిది అంతా బంజరు భూమి. కానీ విశాల్ తన భూమిలో పంట వేద్దామని అనుకుంటాడు. అతనికి డబ్బులు అవసరం చాలా పడింది. అప్పుడు అతను ఒకరోజు జమీందార్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలా అంటాడు, నమస్కారం జమీందార్ గారు, నాకు కొంచెం అప్పు కావాలి. నీ భూమి అంతా బంజరు భూమి కదా, నువ్వు నా అప్పు ఎలా తీరుస్తావోయ్? నేను తీర్చేస్తాను, లేదంటే నేను నా భార్య నగలు అమ్మి మీ అప్పు తీర్చేస్తాను. సరే అయితే. అలా చెప్పి జమీందార్ విశాల్కి అప్పిస్తాడు. ఎప్పుడైతే విశాల్ నీళ్ల కోసం బావిని తవ్వుతూ ఉంటాడో అక్కడ మంచినీళ్లకి బదులుగా పచ్చరంగులో చెత్త నీళ్లు వస్తాయి. అప్పుడు విశాల్ ఏడుస్తూ ఉంటాడు.
అతనిని చూసి అతని మిత్రుడు కిరణ్ అక్కడికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, నువ్వు బాధపడకు, నేను నీ నీళ్లని టెస్టింగ్ కోసం పంపుతాను. ఇక్కడ జమీందార్ విశాల్ ఇంటికి వచ్చి ఇలా అడుగుతాడు, నువ్వు చాలా పెద్ద మాటలు చెప్పావు ఆ రోజు, ఇప్పుడేమైంది? నేను చాలా ప్రయత్నించాను జమీందార్ గారు, కానీ ఇలా అయిపోయింది. అది విని జమీందార్ విశాల్ పొలం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది అక్కడ నీళ్లకి బదులు పెట్రోల్ వస్తుంది అని. అదే సమయంలో ఒక పథకం వేస్తాడు. ఈ పొలం కాజేయడానికి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలని అనుకుంటాడు. అతను విశాల్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అయ్యో విశాల్, నువ్వు ఆ బంజరు భూమితో ఏం చేస్తావోయ్, నాకు అమ్మేయ్, నేను నీకు డబ్బులు ఇస్తాను. కానీ విశాల్ దానికి ఒప్పుకోలేదు. అప్పుడు జమీందారు చాటుగా పెట్రోల్ తీసి పట్టణంలో అమ్మేసేవాడు. అప్పుడే విశాల్ మిత్రుడు కిరణ్ ఆ నీళ్ల రిపోర్ట్ తీసుకుని వచ్చాడు. అతనితో పాటు ప్రభుత్వం వారిని కూడా వెంట తీసుకువచ్చాడు. అందరూ దానిని చూడ్డానికి వెళ్లారు. తెలివిగా జమీందార్ అక్కడ మంచినీళ్ల ట్యాంకర్ని పెడతాడు. కానీ కిరణ్కి ఏదో అనుమానం వచ్చింది. ఆ రాత్రికి అక్కడే ఉండి పోలీసులతో పాటు అక్కడ చూడ్డానికి వెళ్తాడు. దానితో అర్థమయ్యింది ఆ జమీందార్ యొక్క అసలు రూపం. అలా కిరణ్ మొత్తం విషయం ప్రభుత్వ అధికారులకి చెప్తాడు. ప్రభుత్వం వారు జమీందార్ శంకర్ యొక్క మోసాన్ని పసిగట్టి అతని మీద కేసు పెడతారు. కొన్ని రోజుల్లోనే విశాల్ బాగా వ్యాపారం చేసి హాయిగా ఉన్నాడు. అతిపెద్ద మేక అత్యాస మటన్ వ్యాపారి. బీహార్లో సోహన్ మరియు మోహన్ అనే ఇద్దరు మటన్ వ్యాపారస్తులు ఉండేవారు. సోహన్ చాలా అత్యాసపరుడు, కానీ అతని మటన్ కుట్టు చాలా బాగా నడిచేది. అందరూ అతని కుట్టు దగ్గర గుంపులుగా ఉండేవారు. కానీ పాపం మోహన్ అతని కొట్టు ఎప్పుడూ ఖాళీ ఖాళీగా ఉండేది. ఒకరోజు సోహన్ కొట్టు దగ్గర చాలా జనం వచ్చారు. అది చూసి ఒకరిని ఆపి మోహన్ ఇలా అడిగాడు, అరే బాబు ఏమైంది, ఆ కొట్టు దగ్గర అంత జనం ఎందుకున్నారు? మళ్ళీ ఆ దుర్మార్గుడు కొత్త సంవత్సరం ఆఫర్ కింద 1 కిలో ఫ్రీ అని చెప్పి అందరినీ మోసం చేయడం లేదు కదా? అరే మోహన్ అన్నా, నీకు తెలుసు కదా, ఆ సోహన్ రోజు ఏదో ఒక కొత్త ఆఫర్లు పెడుతూ ఉంటాడు. కానీ ఈరోజు అతను 1000 కిలోల మేకని తీసుకువచ్చాడు. అందుకే అందరూ అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఏంటి 1000 కిలోల పెద్ద మేక? అంత పెద్ద మేకని చూడాల్సిందే మరి. నాకు కూడా చూడాలని ఉంది, కానీ నేను అక్కడికి వెళ్తే సోహన్ ముందు నా పరువు మొత్తం పోతుంది. ఈ సోహన్ యొక్క ఆఫర్లు చూసి నేను నా కొట్టుని మూసుకుని ఏదైనా నదిలో దూకి చావాలేమో అలా అనుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అటువైపుగా వెళ్తున్న ఒక మాంత్రికుడు అతన్ని చూసి, ఓయ్ మోహన్, ఊరంతా పండగ చేసుకుంటుంది, కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? ఏమి చెప్పను, ఒకప్పుడు సోహన్ నా దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఇప్పుడు వాడు నా కొట్టు ముందే కొత్తగా కొట్టు పెట్టి చాలా ఆఫర్లు స్కీములతో నా వ్యాపారాన్నే దివాలా తీస్తున్నాడు. నేను రోజూ ఏగులు తోలుకుంటున్నాను. హోస్, ఇంతేనా విషయం? ఊరంతా నన్ను చూసి ఈ అగతాళి చేసినప్పుడు నువ్వే కదా నాకు ఆసరాగా ఉన్నావు. నీ కష్టకాలంలో ఎలా వదిలేస్తాను? ఇదిగో తీసుకో గాలి కొట్టే పంప్, దీనితో మేకలలో గాలి కొట్టు. అప్పుడు అది 100 కిలోలేంటి 200 కిలోలు 500 కిలోలు 1000 కిలోలు కూడా అయిపోతుంది. దానివల్ల నువ్వు కూడా బాగా వ్యాపారం చేయొచ్చోయ్. అరే థ్యాంక్స్ రా, నువ్వు చెప్పినట్టుగానే అయ్యిందంటే అప్పుడు నేను నీకోసం ఒక మ్యాజిక్ స్కూలు కట్టిస్తాను. మోహన్ మ్యాజిక్ పంపు తీసుకుని మేకలకి గాలి కొట్టడం మొదలుపెట్టాడు. ఆ మేక పెద్దదై 500 కిలోల మేకగా అయిపోతుంది. మిత్రులారా రండి రండి, నా దగ్గర చూడండి, 500 కిలోల మేక ఉంది. రండి ఈరోజు దీనిని కోసి మీ అందరికీ 1 కిలో మాంసం ఫ్రీగా ఇస్తాను. అప్పుడు అందరూ సోహన్ కొట్టు వదిలిపెట్టి మోహన్ కొట్టు దగ్గర లైన్ కట్టారు. మోహన్ చాలా డబ్బులు సంపాదించాడు. తను ఇచ్చిన మాట ప్రకారం ఒక మ్యాజిక్ స్కూల్ కూడా కట్టాడు. కానీ సోహన్కి దురాశ వల్ల ఒకరోజు రాత్రి చాటుగా మోహన్ కొట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు ఆ రహస్యం తెలిసిపోతుంది. మోహన్ వెళ్ళిపోయాక సోహన్ ఆ గాలి కొట్టే పంపు దొంగిలించి వెళ్ళిపోతాడు. అతని దగ్గర 1 మేక మాత్రమే ఉంది. దానిలో గాలి నింపడం మొదలుపెట్టాడు. ఆ మేక చాలా
చాలా పెద్దదై అనుకోకుండా పేలిపోతుంది. దానివల్ల అతని దుకాణం కూడా ముక్కలు ముక్కలైపోతుంది. అప్పుడు అతను మళ్ళీ మోహన్ దగ్గరికి వచ్చి పనిలో చేరాడు.